జామియా అల్లర్ల ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు. 8 మంది విద్యార్థులు దుండగులు రాళ్లు రువ్వారని ప్రస్తావన. 75 టియర్ గ్యాస్ షెల్స్ వాడామన్న ఢిల్లీ పోలీసులు. అల్లరి మొక్కల్ని గుర్తించేందుకే వర్సిటీలోకి వెళ్లామని నివేదిక. కేంద్రానికి సుప్రీంకోర్టులో ఓరట. పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. జనవరి 2 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు. తదుపరి విచారణ జనవరి 22కు వాయిదా. లక్నోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. కదం తొక్కిన ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాద ప్రతివాదనలు. సీఏఏ ఎన్ఆర్సీపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కామెంట్. సీఏఏకు మద్దతిచ్చాం కానీ ఎన్ఆర్సీని రాష్ట్రంలో చేపట్టేది లేదని ప్రకటన. ఒడిశాలో అక్రమంగా చొరబడింది బంగ్లాదేశీయులేనన్న నవీన్. నిరసనలు శాంతియుతంగా తెలపాలని విజ్ఞప్తి. సీఏఏ ఎన్ఆర్సీని వ్యతిరేకించిన జేడీఎస్, కేంద్రం తీరును నిరసించిన మాజీ సీఎం కుమారస్వామి, మైనారిటీలు వ్యతిరేకిస్తున్న చట్టాలని రద్దు చేయాలని డిమాండ్. డీఎంకే కీలక నేతలతో స్టాలిన్ చర్చ. పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్. సీఏఏకు వ్యతిరేకంగా భారీ నిరసన తెలపాలని పార్టీ తీర్మానం. ఈ నెల 23న చెన్నైలో ధర్నా చేయనున్న డీఎంకే. సీఏఏ అమలుపై గడ్కరీ సంచలన వ్యాఖ్యలు. ప్రపంచంలో హిందువులకే ప్రత్యేక దేశం లేదన్న కేంద్ర మంత్రి. పౌరసత్వ చట్టంతో ఏ ముస్లింకు అన్యాయం జరగదని భరోసా. మత విద్వేషాన్ని సృష్టించడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయంటూ ఫైర్. అమిత్ షాపై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ. హోంమంత్రిలా కాక బీజేపీ నేతగా మాట్లాడుతున్నారని ఫైర్. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ విమర్శలు. పశ్చిమ బెంగాల్లో సీఏఏ ఎలా అమలు చేస్తారో చూస్తానంటూ సవాల్. సీఏఏతో ముస్లింలకు ఇబ్బందేమీ లేదన్న ఢిల్లీ జామా మసీద్. దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం జరగబోదని వ్యాఖ్య. రాజకీయ ఉచ్చులో పడి ఆందోళన చెందవద్దని హితవు. కేరళలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ. త్రిశూర్లో ఏబీవీపీ కార్యకర్తలపై ఎస్ఎఫ్ఐ శ్రేణుల దాడి. వర్మ కాలేజీలో కొట్లాట. ఇరు వర్గాల ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలు. సీఏఏపై ఢిల్లీలో మరిన్ని ఆందోళనలు జరిగే ప్రమాదం. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో హై అలర్ట్. ఈశాన్య ఢిల్లీలో 144 సెక్షన్ విధింపు. సున్నిత ప్రాంతాలలో భారీగా పోలీసుల మోహరింపు. సీఏఏ ఎన్ఆర్సీపై ఉర్దూ రచయిత హుస్సేన్ నిరసన. పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటన. మత విద్వేషాలతో దేశం విడిపోతోందంటూ ఆవేదన. ఉర్దూ సాహిత్యానికి చేసిన కృషికి 2007లో హుస్సేన్కు పద్మశ్రీ. దోషులకు ఉరిశిక్ష విధింపు ఆలస్యంపై నిర్భయ తల్లి ఆవేదన. న్యాయస్థానాలు నిందితుల్నే కాపాడుతున్నాయంటూ అసంతృప్తి. తదుపరి విచారణలోనూ న్యాయం జరగదని ఆశాదేవి కన్నీళ్లు. ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. వివిధ వస్తువులపై జీఎస్టీ రేట్లను పెంచే అవకాశం. ఆదాయాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. కులు మనాలిలో భారీగా హిమపాతం. కనువిందు చేస్తోన్న మంచు అందాలు. చలికి వణుకుతూనే ప్రకృతిని ఆస్వాదిస్తోన్న పర్యాటకులు. సెల్ఫీలు దిగుతూ సందడి. సైరస్ మిస్త్రీకే మళ్లీ టాటా గ్రూప్ పగ్గాలు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమిస్తూ ఎన్సీఎల్ఏటీ నటరాజన్ చంద్రశేఖర్ ను నియామకాన్ని తప్పట్టిన ట్రిబ్యునల్. త్వరలోనే సైరస్ మిస్త్రీ బాధ్యతలు చేపట్టే అవకాశం. లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 206, నిఫ్టీ 56 పాయింట్లు అప్. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నేపథ్యంలో జోష్. డాలర్తో పోలిస్తే 71 వద్ద రూపాయి మారకం విలువ.